ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో నేనేం చేస్తున్నానంటే గోధుమ పిండి అయితే 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక కప్పు ఇది 250 గ్రామ్స్ పడుతుంది కప్పు. దీంతో ఒక కప్పు తీసుకున్నాను. ఎందుకు అని అంటే నైట్ బాదుషా చేశాను, దానికోసం పెట్టిన జీరా మిగిలింది. సరే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి తీసుకున్న. గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నా, గోధుమ పిండితో గులాబ్ జామ్ చూద్దామా. ఇందులోకి ఒక చిటికెడంత ఉప్పు, ఇంకొక చిటికెడు ఒక చిటికంత సోడా, ఒక 1 టేబుల్ స్పూన్, ఇది క్వాంటిటీ తక్కువే ఉంది కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నా. కొంచెం వేడి నూనె వేస్తున్నాను వేడివేడిగా. మనకు చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి అందుకని కొద్దిగానే వేస్తున్నాం. ఇలా వేసేసి బాగా కలిపేసుకుందాం కలిసేలాగా. బాగా అంటే చాలా బాగా కలిపేసుకోవాలి. చూపిస్తా నేను మీకు ఎలా ఉంటాయనేది. గులాబ్ జామ్, గోధుమ పిండి గులాబ్ జామ్, అంటే గులాబ్ జామ్ పిండితోనే చేస్తాం, చేయడం అలవాటు కదా అందరికీ. ఇది కూడా చూద్దాం, ట్రై చేద్దాం, డిఫరెంట్గా నేను చేసి చూపిస్తాను మీకు. అంటే ఆల్రెడీ చేసి ఉన్నవేలేండి. ఇట్లా మరి పిడిసలాగా వస్తుంది, కొంచెం ఆయిల్ వేస్తే బాగా వస్తుంది అన్నమాట. అందుకని ఇంకా వాటర్ వేయాలి. వాటర్ కూడా కొంచెం నేను వేడి నీళ్ళు వేసి కలుపుతాను. పిండి అయితే కలిపేసాను, చిన్ని బుజ్జి ముద్ద అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా మూత పెట్టేస్తా, ఒక 15 నిమిషాలు అట్లే వదిలేద్దాం. మళ్ళీ ఉండలు చేసుకుందాం, బాగుంటుంది, చాలా బాగా వస్తాయి మెత్తగా. ఈలోపు ఆయిల్ పెట్టేశాను. ఇంకా స్టవ్ వెలిగించా, సిమ్లో పెట్టేస్తాను, ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం పోయేసి అవన్నీ మంచిగా ఉండలు రెడీ చేసేసుకుందాము గులాబ్ జామ్కి. ఈ మూత ఏంటంటే కొంచెం ఈ మూతలో చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఎందుకు ఆయిల్ అంటే మనం ఈ ఉండలు చేసేటప్పుడు చేయి ఎత్తుకొని కొంచెం బాగా రుద్దామనుకోండి, చిన్న చిన్న ఉండలుగా చాలా బాగా వస్తాయి, పగిలిపోకుండా స్మూత్గా రుద్దడానికి బాగా వస్తుంది, పిండి కూడా సాఫ్ట్గా బాగా వస్తుంది. అందుకోసం చేతికి అంటుకుపోకుండా ఉంటుంది కదా, అందుకని కొద్దిగా చేతికి రాసేసుకొని రుద్దేసుకోవడం. మొత్తం చేసేసాను పిండి మొత్తము, చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా మీకు వీడియోలో కనపడుతున్నాయి కదా, ఇంతకన్నా చిన్నవి ఉన్నాయి. అంటే ఒక నిమ్మపండు సైజు, నిమ్మపండు చిన్నవనే చెప్పచ్చు, ఎందుకంటే ఎంత చిన్నవి చేసుకుంటే అంత బాగా ఆయిల్లో మునుగుతాయి, బాగా కాలుతాయి అన్నమాట ఆయిల్లోనూ తర్వాత జీరాలోనూ. అందుకోసమని చిన్నగా చేసుకున్నాను. మళ్ళీ బాగా అవి జీరా అంతా లాక్కొని బాగా జీరా మింగేసి బాగా పెద్ద పెద్దగా అవుతాయి సైజ్. అందుకోసం మరి లేట్ లేకుండా ఆయిల్ అయితే పెట్టాం కదా పొయ్యి మీద, చూద్దాం వేసేద్దాం. మరి చూద్దాం ఆయిల్ కాగినట్టుందో ఒకటేసి చూద్దాము. ఓకే డన్, అన్నీ వేసేయచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే సిమ్లో పెట్టుకుందాం ఆయిల్లో కాకుండా. ఎప్పుడైనా మనం ఇట్లా చేసేటప్పుడు కొన్ని కొన్ని రెసిపీస్ బట్టి ఉంటుంది. సిమ్లో పెట్టుకున్నామంటే ఏమవుతుందంటే ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది, ఒక ఉడుకుతాయి. అందుకోసమని మొత్తం వేసేస్తున్నా, ఎందుకంటే ఉన్నది కొన్నే కదా, మనకు పెనం కూడా గ్యాప్ ఉంది కాబట్టి. మొత్తం వేసేసాను, ఇప్పుడు గరిటె తీసుకుని కలర్ మొత్తం వేగాయి, కొంచెం వేగిపోయినా ఉన్నాయి, ముందేసిన బాగా వేగిపోయాయి కదా, ఇవి తీసేద్దాము. ఇవి తీసేసి పక్కనే ఉంది మనకి జీరా. యాక్చువల్లీ మనం చేసే ఇప్పుడు ఈ గులాబ్ జామ్ చేయడానికి రీజన్ ఏమంటే అది జీరా ఉంది కాబట్టి, జీరా ఉందని ఈ గులాబ్ జామ్ చేస్తున్నది ఇంతకీ.
ఎక్కువ కాలిన అంటే కూడా మళ్ళా కలర్ చేంజ్ అయిపోతాయి. బాగా ఇట్లా కలుపుకుంటా కాల్ చేసుకున్నాం. ఈ మాత్రం కాలితే చాలు. ఇట్లా ఈ పక్క కాలు కాలినట్టే అయితే జీరాలు వేసేసుకుంటాను. వేడి వేడిగా వేడి మిందేసామంటే బాగా పీల్ చేసుకుంటాను. మొత్తం ఇంకా ఇట్లా కాల్ తీసేసుకొని వేసేసుకోవడమే. కొన్ని వేసా ఎందుకంటే అసలు మనకు ఇప్పుడు అవసరం లేదు, బట్ ఈ మన జీరా మిగిలిందని వేద్దాం చేద్దామని చెప్పేసి వేసాను అన్నమాట. కొంచెం కాలాలి ఇది మాత్రం. ఇది కాలేదు చూసారా, ఎందుకు పొట్ట పొట్ట ఓపెన్ అయిపోయింది. పొట్ట కొంచెం అన్నీ కాదులేండి, ఎక్కడో ఒకటి. ఇవ్వండి తీసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తాను, ఎందుకంటే వేడికి సరిపోతాయి ఇవి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు చేసుకోవచ్చు. అయిపోయింది, పెనం అయితే ఖాళీ, నూనె పని అయిపోయింది. ఇంకా మనకి చూడండి జీరాలు వేసేసాను మొత్తం అంతా పీల్ చేసుకొని. చూడండి చాలా టేస్ట్ అయితే, అసలు నార్మల్ గులాబ్జామ్ పిండి కన్నా ఈ గోధుమ పిండితోటి చాలా రుచి, టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది రుచికరంగా. నోరు గురించే గులాబ్జామ్, బ్యూటిఫుల్ గులాబ్జామ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. మీతో ఒక చిన్న విషయం నేను షేర్ చేసింది ఏంటంటే, నార్మల్ గులాబ్జామ్ పిండి అయితే అసలు జీరాలో వేసామంటే బాగా పీల్ చేసుకుని పెద్దగా ఉబ్బిపోయేసి కర్రీ కూడా పోతుంటాయి ఒక్కొక్కసారి. ఇది ఆ ప్రాబ్లం లేదు, అట్లానే పీల్చుకోదా అంటే పీల్చుకుంటుంది, లిమిట్గానే పీల్చుకుంటుంది, ఎక్కువైతే పీల్చుకోదు. కానీ చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది, అలాగా షేప్ అవుట్ అయిపోకుండా అయితే ఉంటాయి, అదైతే చెప్పగలను. చాలా బాగున్నాయండి గులాబ్ జామ్స్.
బ్యూటిఫుల్ గులాబ్జామ్, టేస్టీ టేస్టీ గులాబ్జామ్, హెల్దీ గులాబ్జామ్ కూడా, అంటే మనం గోధుమ పిండితోటి చేసాం కదా, అందుకని చెప్తున్నా. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరొక అద్భుతమైన టేస్ట్ రుచితోటి మరొక వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉన్నాడు మై సోల్ స్టైల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.